రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలోనూ ఇకపై మిషన్ భగీరథ నీళ్ల బాటిలనే వినియోగించనున్నారు. విస్తృత ప్రచారం, ప్రజల్లో పూర్తి అవగాహన కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పంచాయతీ మొదలు సచివాలయం వరకు ఈ నీటినే ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో 100,000 బాటిళ్లను తయారు చేసి కార్యాలయాలకు సరఫరా చేయనున్నారు. మిషన్ భగీరథ రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు శుద్ధి చేసిన నదీ జలాలను సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. ప్రస్తుతం రాష్ట్రంలోని 54 లక్షల ఇళ్లకు నల్లాల ద్వారా భగీరథ జలాలు సరఫరా అవుతున్నాయి. హైదరాబాద్ బాహ్యవలయ రహదారి వెలుపల ఉన్న పట్టణ ప్రాంతాలకు శుద్ధి చేసిన జలాలను బల్క్ గా సరఫరా చేస్తున్నారు. 100% ఇళ్లకు నల్లా నీటిని అందిస్తున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఇటీవలే ప్రకటించగా ప్రాజెక్టు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ మిషన్ భగీరథ జలాలను వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. నీటి శుద్ధి కేంద్రాల వద్ద స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించిన అధికారులు గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిని తాగాలంటూ ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అదే నీటిని తాగాలని సంబంధిత శాఖ అధికారులు, ఇంజనీర్లు నిర్ణయించారు. అందుకనుగుణంగా అన్ని కార్యాలయాల్లో మిషన్ భగీరథ నీటిని వినియోగించేలా బాటిళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ వాటర్ ని మినరల్ కలిపి ఇస్తున్నాం. గ్రామాలల్లో ఫిల్టర్ వాటర్ అని వేరే వాటర్ తాగుతుంది. అవి బోర్ల నీళ్లు. ఆ బోర్ల నీళ్లు తాగితే మనకు అన్ని తిల్ల రోగాలు రాసుకుంటాయి. బోర్లు ఎన్ని ఫిల్టర్ చేసినా దాంట్లో మోకాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, హెల్త్ ఖరాబ్ అయ్యేది, నడుము నొప్పి అని అందులో ఉంటాయి. ఇలా ఈ వర్షపు నీళ్లు, ఈ వర్షపు నీళ్ళల్లో మినరల్ కలిపి మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజలు దీ తాగితే హెల్త్ బాగుంటాయి, ఏ నొప్పులు ఏ ఇబ్బందులు రాకుంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వాడాలనేది నేను విజ్ఞప్తి చేస్తాను. గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఫ్రీగా సప్లై చేస్తాయి. ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసులు ఇస్తున్నాం, తర్వాత ప్రజాప్రతినిధులు కూడా తాగాలి. ఇది గ్రామ పంచాయతీ ఆఫీసుల గురించి ఏర్పాటు చేస్తాం. మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఈ వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నాం. దీస్ ఆర్ నాట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కన్సంప్షన్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. సాల్ట్ కంటెంట్, కాల్షియం కంటెంట్, మ్యాగ్నీషియం కంటెంట్, క్లోరైడ్స్, సల్ఫేట్స్, సోడియం ఏం శాతంగా ఉంది అన్ని దీంట్లో చాలా డిస్క్రిప్టివ్గా మేము రాసాము. సో ఏమైనా కాలనొప్పి, నొప్పి, ఆ నొప్పి రాకుండా ఇది మంచి నీళ్లు, ఇదే తాగాలి, అందరూ ఉపయోగం చేయాలని మేము కోరుకుంటూ గ్రామ పంచాయతీ మొదలు రాష్ట్ర సచివాలయం వరకు అన్ని కార్యాలయాలకు మిషన్ భగీరథ బాటిళ్లను సరఫరా చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా అన్ని మండల, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఈ నీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ కు కూడా మిషన్ భగీరథ బాటిళ్లనే సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష సందర్భంగా ఈ బాటిళ్లనే వినియోగించారు. ప్రభుత్వ కార్యాలయ బాటిళ్లను ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. బాటిళ్లపై ఈ విషయాన్ని స్పష్టంగా ముద్రిస్తున్నారు. ప్రస్తుతానికి 300 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన 100,000 బాటిళ్లను తయారు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి సప్లై అయ్యే వాటర్ని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. అది కాకుండా 50 ట్రీట్మెంట్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో కొత్త కట్టామో ప్రతి ట్రీట్మెంట్ ప్లాంట్లో కూడా ఒక ల్యాబొరేటరీ పెట్టాం. అక్కడ ప్రతి గంట కూడా వచ్చే ఫిల్టర్ అయ్యే వాటర్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందన్నది టెస్ట్ చేయడం జరుగుతుంది. బాటిల్స్ అనేటివి మేము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని ముందుగా ఫస్ట్ మనం ఈ నీటిని తాగి ప్రజలతో తాగించాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని వాటి మీద నాట్ ఫర్ సేల్ అని పెట్టి అదే రకమైన బాటిల్ని తయారు చేయడం జరిగింది. మండల జనరల్ బాటిల్లో, జడ్పీ జనరల్ బాటిల్లో వాడుతున్నాం. ప్రగతి భవన్లో కూడా మేము 2 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మేము మిషన్ భగీరథ వాటర్ని ప్రజలందరూ అదే నీరు తాగేటట్టుగా, అంటే బాటిల్ వాటర్ తాగాలి కాదు, మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్ళు తాగాలన్న ఉద్దేశంతో దాన్ని తయారు చేయడం జరిగింది. మేడ్చల్ సమీపంలోని ఓ యూనిట్ లో ప్రస్తుతం బాటిళ్లను తయారు చేస్తున్నారు. విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 50 మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాల వద్ద యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.